మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం తీమాపురంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సుమారు 150 మందికి చీరలు బ్రెడ్స్ పంపిణీ చేశారు. అనంతరం రంపచోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంతల మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ తమదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ది చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు ఆయనను ఆదరించే విధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి సంగం శ్రీకాంత్, అడ్డతీగల మండల పార్టీ అధ్యక్షుడు జర్త వెంకటరమణ, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ పప్పుల సోమహాలమ్మ, వైస్ సర్పంచ్ అట్ట శ్రీను, రంపచోడవరం మండల అధ్యక్షుడు కారం సురేష్, రంపచోడవరం నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు కారం శేషాయమ్మ, ప్రధాన కార్యదర్శి వడ్డీ రాంబాబు, ఐటీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోకల సత్యబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరే మేడం గారు ఒకసారి అది కారణంగా పడుతుంది. ఇలా చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి.